హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము గుత్తి కాకరకాయ కారం ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మొదటగా నా ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. సో నేను 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నాను. సో 100 గ్రాములు ఎండుమిర్చి నేను మిక్సీలో వేసుకుంటున్నాను, మిక్సీ గిన్నెలో. అలాగే 2 ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను అన్నమాట. టూ అండ్ హాఫ్ స్పూన్స్ జీలకర్ర తీసుకున్నాను నేను. అలాగే సాల్ట్ మా టేస్ట్కి తగ్గట్టుగా నేను 3 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. సో ఈ మొత్తాన్ని మనం ఒకసారి మిక్సీ పట్టుకుందాం. సో ఇది మిక్సీ పట్టుకుని ఈ మిశ్రమాన్ని మనము ముందుగా వాష్ చేసి 20 మినిట్స్ నేను ఆరబెట్టుకున్నాను కడిగి. సో అలా నేను కట్ చేసుకున్నాను అన్నమాట, నేను చూపించిన విధంగా. దీనిలో మనం మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని పెట్టాలి. అంటే కంప్లీట్గా కింద వరకు మనం కట్ చేయకూడదు అన్నమాట. సో ఇప్పుడు నేను ఆ మిశ్రమాన్ని ఈ కాకరకాయలో పెట్టుకుంటున్నాను. నేను ముందుగా వాష్ చేసి 1/2 అవర్ ఎండబెట్టుకున్నాను కదా, నేను ఫ్యాన్ కింద తడేమి లేకోకుండా. ఎందుకంటే ఇలా మనం చేసుకుంటే 1 మంత్ ఉంటుంది అన్నమాట, నిలువ ఉంటుంది. సో చేదు అనేది మనకి ఎక్కడా కూడా అనిపించదు కాకరకాయ తింటూ ఉన్నప్పుడు. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. మామూలుగా కాకరకాయ ఫ్రై చేసినా కర్రీ చేసినా కూడా కొంచెం చేదు అనేది తగిలిద్ది కాబట్టి కొంతమంది తినడానికి ఇష్టపడరు కాబట్టి. సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా మనం అన్నిటికీ స్టఫ్ చేసుకుని పెట్టుకోవాలి మంచిగా నీట్గా. సో నేను ఈ విధంగా అన్నిటికీ నేను ఆ మిశ్రమాన్ని పెట్టుకున్నాను. సో ఇప్పుడు వీటిని ఆయిల్లో ఫ్రై చేయటం అంతే, చాలా ఈజీ. ఓకే, స్టవ్ వెలిగించుకుని ఆయిల్ తీసుకుంటున్నాను. నేను 4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. సో ఈ ఆయిల్ని వేడెక్కిన తర్వాత మనం ఏదైతే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాకరకాయని ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి. సో మనకి ఆయిల్ వేడయింది. సో ఇప్పుడు ఆ కాకరకాయల్ని మనము ఆయిల్లో తీసుకుందాము. చూడండి ఎంత సింపుల్గా చేసుకోవచ్చు. ఇది 1 మంత్ ఉంటుందండి, మన ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు, బయటే 1 మంత్ ఉంటుంది. చూ మూత పెట్టేసి
ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత నేను తిప్పుతున్నాను సెకండ్ వైఫ్కి. ఎందుకంటే ఒక సైడు ఫ్రై అయింది కాబట్టి ఇంకో సైడు ఫ్రై అవ్వడానికి నెమ్మదిగా తిప్పుకోవాలి మనము. కొంచెం ఇక్కడే మనకి టైం టేకింగ్ లాగా అనిపించిద్ది అన్నమాట, ఎందుకంటే జాగ్రత్తగా తిప్పుకోవాలి కాబట్టి. ఆ స్టెప్ అనేది బయటికి రాకూడదు, బయటికి రాకోకుండా మనము తిప్పుకోవాలి. సో నేను అన్నీ తిప్పుకున్నాను, ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఆయిల్లో మగ్గనిస్తా. చూడండి, ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తాన్ని మనము తిప్పుకుందాము. ఈ మొత్తం ఫ్రై అయిన తర్వాత మంచిగా మనకు ఆయిల్లో మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న మిశ్రమం కొంత మిగిలింది కదా, స్టఫ్ చేసిన తర్వాత కొంత మిగిలింది కదా, అది కూడా మనము దీనిలో వేసుకుని ఒక 5 మినిట్స్ మగ్గనిస్తే అయిపోయిద్ది. చూడండి, నేను మొత్తాన్ని తిప్పుకున్న తర్వాత ఎలా ఉందో మగ్గింది. నాకు కొంచెం నేను కరివేపాకు తీసుకుంటున్నాను. కరివేపాకు తీసుకున్నాం కాబట్టి కొంచెం లైట్గా మనం మిక్స్ చేసుకున్నాం నెమ్మదిగా. సో ఇప్పుడు మిగిలిన మిశ్రమనే నేను తీసుకున్నాను. చూడండి, సింపుల్గా నెమ్మదిగా మనము తిప్పుకోవాలి, ఎందుకంటే ఆ స్టెప్ బయటికి రాకోకుండా మళ్ళీ ఆ మొక్క విడిపోకోకుండా మనం చిన్నగా తిప్పుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఒక 5 మినిట్స్ మనం మగ్గనిద్దాము, ఎందుకంటే ఆ మిశ్రమం ఇప్పుడే కదా మనం వేసింది. సో ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత చూడండి, గుత్తి కాకరకాయ కారం రెడీ, ఈజీగా టేస్టీగా రెడీ అయిపోయింది. సో ఇది ఒక 1 మంత్ ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye-bye.